హైవ్యూస్. అతడు సినిమాలో మన మహేష్ బాబు అక్కడ ఉన్నటువంటి తనిఖీల భరణ రౌడీలను వాళ్ళు కొడుతూ ఉంటాడు కదా, కొరతం అయిపోయింది కదా. నెక్స్ట్ ఇతను వస్తాడు బ్రహ్మాజీ. బ్రహ్మాజీ వచ్చేసి తనకు తనిఖీల భరణ హల్లుడే అవుతాడు. బ్రహ్మాజీ పేరు బుజ్జి. అది కాదురా బుజ్జా, ఎవడైనా కొట్టాలంటే కసితో కొడతాడు, కోపంతో కడతాడు. ఈడేంట్రా బుజ్జా శ్రద్ధగా కట్టాడు, శ్రద్ధగా కుట్టాడు. ఎలా? ఓ ముఖ కంటు కట్టినట్టు. అదేంట్రా అటు కుట్టాడు? వాడు మగాడ్రా బుజ్జా అని అంటూ ఉంటే బ్రహ్మాజీ, ఏ ఆపు మగాడు 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 అని. ఇది ఎందుకు చెప్పానంటే, వైఎస్ రాజశేఖర రెడ్డిని బతుకున్నప్పుడు ఆయన పార్టీ అంటే కాంగ్రెస్ వాళ్ళు భజన చేసేవారు, మహానేత 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 అంట. అదే సమయంలో టీడీపీ వాళ్ళు కానీ మరికొంతమంది కానీ మహానేత కదరాయన మహామేత, అది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అండ్ దొరికిన కాడికి దొరికినట్టుగా రాష్ట్రంలో మొత్తం దోచిపెట్టాడు. అసలు ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు లేవురానాయన, ఎవడికి పడితే వాడికి ఇచ్చాడు. ఆ ఇచ్చిన ప్రతి చోట కూడా వీళ్ళ కొడి కంపెనీలు లేదంటే ఈయన పెట్టిన కంపెనీలు మొత్తం దోచేసుకున్నారు రా బాబు, దాచుకున్నారు రా బాబు అని మాట్లాడారు. బట్ ఆయన అకస్మాత్తుగా చనిపోయేసరికి ఒక్కసారిగా దేవుణ్ణి చేశారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇక జగన్ అయితే దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి ఈ మామూలుగా చనిపోయిన వాళ్ళని కూడా, లేదు మీకు తెలియదు మీరు మామూలుగా చనిపోలా, వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయే బాధలు మీరు చనిపోయారని చెప్పేసి ఓదార్పేస్తారు. ఇది ఆ తర్వాత ఎంత దూరం తీసుకెళ్ళిందంటే, ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఎవరైనా చెడుగా మాట్లాడదామన్నా కానీ, లేదు ఉన్న విషయాన్ని చెప్దామన్నా కానీ, మనిషే చనిపోయాడు ఇంక వదిలే వదిలేంట్రా అన్నట్టుగా అయిపోయింది. బట్ నిన్న ఈ సరస్వతి పవర్కి సంబంధించి అన్నా చెల్లెళ్ళ మధ్య ఆస్తుల పంపకాలకు సంబంధించి క్రాస్ చెక్ చేస్తూ ఉంటే, ఒరే దేవుడా వీళ్ళ ఫ్యామిలీ ఏంట్రా, ఎవరైనా సంపాదిస్తారు లేదన్నప్పుడు పెట్టుబడులు పెట్టి స్లీపింగ్ పార్ట్నర్గా ఉండి అలా తెచ్చుకుంటారు, అయితే వర్కింగ్ పార్ట్నర్ వాళ్ళు కష్టపడుతూ స్లీపింగ్ పార్ట్నర్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి వచ్చినప్పుడు తీసుకోరు. వీళ్ళేంట్రా నాయన చాలా శ్రద్ధగా దోచుకున్నారు. కరెక్ట్గానే విన్నారు మీరు, చాలా శ్రద్ధగా దోచుకున్నారు. ఏ రకంగా? 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పల్నాడు ఏరియాలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పేసి అనుకున్నారు. అనుకున్న మూమెంట్లో ఇక నెమ్మదిగా అప్పటికే సరస్వతి పవర్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది, అది 1999 మార్చి 31 రిజిస్టర్ అయింది. పుత్తుకోటి నారాయణ లక్ష్మి, జనార్దన్ రెడ్డి చాగరి, యశ్వంత్ రెడ్డి, కేతి రెడ్డి వీళ్ళు ఫౌండర్స్ అన్నట్టు మెయిన్గా. దీనిలో 2009లో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎంటర్ అయ్యారు. ఇంకా వాళ్ళకంటూ కొన్ని షేర్లు ఇంకా అవన్నీ కథలకు వేరే. ఇది స్టార్ట్ అయినప్పుడేమో 32 కోట్ల క్యాపిటల్ ఉండే జగన్మోహన్. 1999లో ఆఫ్టర్ 10 ఇయర్స్ 2009లో మేలో జగన్మోహన్ రెడ్డి ఆ బోర్డు మీటింగ్, అప్పటికే బోర్డులో సభ్యుడయ్యాడు. ఏ రకంగా? మీరు క్రాస్ చెక్ చేసుకోండి, 2004 ఎన్నికలకు ముందు కూడా రాజశేఖర రెడ్డి తన ఎఫిడవిట్లో పేర్కొన్న, రాజశేఖర రెడ్డి తన సన్నిహితుల దగ్గర చెప్పిన, ఇంకా తన దగ్గర ఏం మిగల, ఈ ఎన్నికలో ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ రాకపోయినా ఇంకా వెళ్ళి మరలా వ్యవసాయం అంటారు ఊర్లో వెళ్ళి నార్మల్గా ఆయన పనులు ఏమి ఉంటే అవి చూసుకోవాలి, లేదంటే డాక్టర్గా చేసుకోవాలి, లేదన్నప్పుడు ఇంకా నార్మల్గా నాయకుడిలాగా ఉంటుంది తప్ప వేరేది ఏం లేదు ఇంకా ఆయన. ఇంకా వాళ్ళ నాన్న అప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి సెటిల్మెంట్లో అవన్నీ మన సవాలక్ష్యం ఇంకేవోటి, మరి అప్పటికి వాళ్ళ నాన్న ఉన్నారో లేదా ఐడియా లేదండి. ఓకే రాజారెడ్డి గారు, సరే విషయం ఏంటి ఇప్పుడు నేను మాట్లాడబోతుంది. ఆనాడు రాజశేఖర రెడ్డి దగ్గర ఆస్తులు ఆల్మోస్ట్ నిల్, బట్ నిన్న షర్మిల చెప్తున్న ప్రకారం క్లాసిక్ రియాలిటీ అని కానీ సరస్వతి పవర్ అని కానీ సాక్షి కానీ భారతి కానీ అండ్ ఎలహంకుల ప్యాలెస్ కానీ ఇవన్నీ వాళ్ళ నాన్న హయాంలో ఉన్నవి కంపెనీలు అని చెప్పేసి అంటుంది. జగన్మోహన్ రెడ్డి జస్ట్ ప్రొపరేటర్, దాని ప్రొపరేటర్ కాదే బాబు, ఏమంటారు దాని గార్డియన్, ఓన్లీ గార్డియన్. అందులో ఉన్నటువంటివన్నీ కూడా 4 పిల్లలకు చెందాలి, నా ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరు పిల్లలకి. ఇది వైఎస్ఆర్ కళ, ఇది ఆయన చెప్పింది కూడా. అంటే అధికారానికి వచ్చిన తర్వాత అధికారాన్ని ఏం చేశాడు? అటుదిట్టగా వాడేశాడు. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు నమోదైతే ఆ రోజు పొన్నవర సుధాకర్ రెడ్డి చేత ఈయన ఆస్థాన విద్వాంసుడు వైఎస్ఆర్ పేరును కూడా కేసులో చేర్పించారు. ఎలా? ఏంటంటే అనుమతులు ఇచ్చిందే ఆయన, అండ్ వాళ్ళకి వీళ్ళకి ఆ కేటంపులు ఈ కేటంపులు చేశాడు, దానికి గాను వాళ్ళు చూసి ఇందులో పెట్టుబడులు పెట్టారు. లేదు అన్నప్పుడు వీళ్ళ కంపెనీలు వాళ్ళ కంపెనీలు ఉంటాయి కదా, అందులో వచ్చి జగన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గాను వన్ ఆఫ్ ద పార్టర్గా చేర్చుకున్నారు. ఇంకా అర్థమవుతుందా? వామ్మో ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని జనాలకి పెట్టి
దొరికే కాడికి దోచుకుంటా వెళ్ళిపోయినాడు ఆ మనిషి అయితే. బతికున్నట్టయితే ఈ జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జైలుకి వెళ్ళేవాడు, నో డౌట్ అందులో. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి మెచ్చుకోవాలి, తన తండ్రిని అయినా సరే వదలకుండానే కేసు ఇన్వాల్వ్ చేయించాడు. ఈరోజు తన తల్లిని కూడా కోర్టుకు లాగుతున్నాడు, ఎందుకు ఏంటంటే ఆ వచ్చేసి నా స్వార్థత అంటున్నాడు. అసలు ఇప్పుడు విషయం ఏంటి మనం మాట్లాడుకోవాల్సింది, అసలు ఈ ఫ్యామిలీ ఎంత జాగ్రత్తగా ఎంత శ్రద్ధగా ఈ ప్రభుత్వ ధనాన్ని కావచ్చు లేదన్నప్పుడు ప్రభుత్వ సంబంధించిన భూములు కావచ్చు వాళ్ళ పేర్ల మీద వాళ్ళకి తెలిసిన వాళ్ళ మీద దోచుకోవడం దాచుకోవడం షేర్లు అన్నప్పుడు ఇంకా ఓక అందడం నాకైతే అసలు. సరే దీనికి అర్థం దగ్గర దగ్గరగా 1516 ఎకరాలు అంటే 1515.93 ఎకరాలు ఎక్కడ పల్నాడు జిల్లాలోని దాచేపల్లి మాచవరం మండలాల్లో కొన్ని గ్రామాలు. ఆ గ్రామాల్లో కూడా వీళ్ళు చెప్పింది ఏంటిది, ఇక్కడ పెద్ద కంపెనీ రాబోతుంది. ఏం కంపెనీ? సిమెంట్ కంపెనీ. సరస్వతి పవర్ని కాస్త సరస్వతి సిమెంట్గా మార్చేసుకున్నారు, పేరు మార్చలా. వాళ్ళకి చెప్పారు, రైతులకి చెప్పి ఏం చేశారు, ఇంకా ఎకరం 300,000 కొనుగోలు చేసి ఆ భూముల్ని వీళ్ళ వశం చేసేసుకున్నారు. మధ్యలో ప్రభుత్వం దగ్గర వచ్చేసి పర్మిషన్, ఏరమని సున్నపురాలు గనులు ఉన్నాయి కదా అది నీ భూమి అయినా అక్కడ నువ్వు అందులో ఖనిజాలు కనుక ఏమైనా ఉంటుంది దాన్ని తవ్వుకోవాలని చేయాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. దెన్ ఒక్క ఎకరంలో ఆన్ యావరేజ్గా 170,000 టన్నుల సున్నపురాలు ఉన్నాయి. మార్కెట్లో వాటి వాల్యూ వచ్చేసి 400 రూపాయలు ఒక్కొక్క టన్ను. దెన్ మొత్తం 1515 ఎకరాల పైచిలుక అంటే 10,000 కోట్ల పైచిలుక అండి. తీరా ఏం చేయిందిరా ఏంటంటే కేసులు హడావులు ఇవన్నీ నడిచాక కొత్త గవర్నమెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు 2014లో మొత్తం చెక్ చేసి ముందు రద్దు చేయడప్పుడు లీజు రద్దు చేశారు. ఎందుకు కంపెనీయే పెట్టలా, ఏ సక్రమంగా లేవు. మరలా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 2019 ఓకే దీన్ని మరలా కంటిన్యూ చేద్దాం అనుకుని 2020 మేలో 0.06 టీఎంసీల నీటిని అండ్ 50 సంవత్సరాలు గాను గనుల లీజుని కొనసాగించున్నారు. ఒక టీఎం ఒక 1000 గ్యాలన్ల వాటర్ని 5.5 రూపాయలకి ఆ కంపెనీకి ఇవ్వాలి, కృష్ణా నుంచి తోడుకోవచ్చు. ఒక గ్యాలన్ అంటే 3.765 లీటర్లు 1000 గ్యాలన్లు అన్నప్పుడు దెన్ 3765 లీటర్లు 3765 లీటర్లు కేవలం 5.5 రూపాయలకి వాళ్ళకి జనవరి అధికారంలోకి వచ్చాక చేసుకున్నది. తీరా ఇప్పుడు సరస్వతి పవర్ సంస్థ ఇష్యూస్ మొత్తం బయటకు వచ్చాక చెక్ చేస్తుంటే అసలు అక్కడ కంపెనీ పెట్టలా, రైతుల దగ్గర నుంచి చాలా తక్కువ రేటుకి భూములు తీసుకున్నాడు, ఆడ కంపెనీ పెడతా మీకు ఉద్యోగాలు ఇస్తున్నాడు అంత అంబక్ అండ్ చాలా చౌకగా అసలు కోట్ల విలువైనటువంటి భూముల్ని పొందాడు అండ్ అక్కడ ఏం పెట్టకుండానే లీజులు పొడిగించుకుంటూ పోయాడు అండ్ అదేమంటే గవర్నమెంట్ మాదన్నట్టుగా అడ్డదిడ్డంగా దోచుకున్నాడు దాచుకున్నాడు. ఇది ఇప్పుడు చెప్పండి ఇలాగ సంబంధించి ఫ్యామిలీ ఇష్యూస్ అనుకుంటున్న అమాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ఫ్యామిలీ ఇష్యూస్ కాదు అని ఆయన అవన్నీ కూడా పబ్లిక్ ప్రాపర్టీ. అందుకే ఇప్పుడు పర్యావరణ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అటవీ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారు ఎవరు మన పవన్ కళ్యాణ్ క్లియర్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళని ఆదేశించారు. అసలు ఆ భూములలో అరణ్యం అటవీ ప్రాంతం ఎంత ఉంది, కొండ ప్రాంతాలు ఎంత ఉన్నాయి అండ్ సామాన్య రైతులు ఎన్ని ఉన్నాయి, ఏ బేస్ మీద వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది, పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ముత్తు డిటెయిల్స్ నాకు ఇవ్వండి అన్నారు. నా అంచనా కరెక్ట్ అయితే ప్రభుత్వానికి సంబంధించిన భూములు బ్యాక్ తీసుకుంటారు, లీజులు రద్దు చేస్తారు అండ్ ఒకవేళ అక్కడున్న ప్రజలు కూడా మా భూములు మాకు కావాలన్నట్టయితే ఆ వేళ ఒక కొత్త చట్టం తీసుకొచ్చి వాళ్ళ భూములు కూడా వాళ్ళకి ఇప్పించవచ్చు. ఎందుకంటే కారు చౌకగా తీసుకున్నారు, చెప్తా వాళ్ళు ఏదైనా కంపెనీ పెడతా అది పెట్టలేదు కాబట్టి. నాకు ఊహకు అందరూ నిజంగా ఏంటి అసలు వీళ్ళు ఈ రకంగా దోచుకున్నారని చెప్పేసి ఇంకా ఎన్నోనే బయటపడాల్సినవి. ఆ సిబిఐ కేసులు ఈడీ కేసులు సరిగా కోర్టులు కనుక విచారణ జరిగితే మాత్రం అగైన్ అత్తారేవిధారి సినిమాలు అన్నట్టు నువ్వు ఎక్కడ మొదలయ్యావో మరల అక్కడికే వస్తావు నాయన అని చెప్పేసి బ్రహ్మాండంగా చెప్పినట్టు పవన్ కళ్యాణ్. ఈ వైఎస్ ఫ్యామిలీ కూడా ఎక్కడ మొదలయ్యారో మళ్ళీ అక్కడికే వచ్చిందని నాకైతే అనిపిస్తుంది ప్రాపర్ విచారణ కనుక చేస్తే.